హే మామజ్ అండ్ మామేజ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మామా విత్ ఆర్జే మామా మహేష్ ఇప్పుడు ఈ చెట్లు ఈ పుట్టలు చెట్లు ఒకటే తీసుకోండి ఈ వరి గోధుమ మొక్కజొన్న ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు మానవాళికి ఆహారం పెట్టే ఇవన్నీ కూడా వృక్షాలు నీడనిచ్చే వృక్షాలు ఫలాలనిచ్చే వృక్షాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఈరోజు మనం తీసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే విత్తనం లేకుండానే మొలిచేటి కొన్ని ఉంటాయి అదేంటో మీకేమైనా తెలుసా తెలిస్తే చక్కగా చెప్పే ప్రయత్నం చేయండి మనం విత్తనాలు ఉండవు కానీ మొలుస్తుంది అనమాట ఏమై ఉంటుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ హలో హలో గుడ్ ఈవినింగ్ వెరీ 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 గుడ్ ఈవినింగ్ అనురాధ ఎలా ఉన్నావు

మీ ఊనిరెల్ల రోజాలనే వెరీ గుడ్ ఎప్పుడు అలానే ఉండాలి సో చక్కగా మన కార్యక్రమానికి కాల్ చేసావు కాబట్టి डेफिनेटగా నీ కొటేషన్స్ ఉంటాయి నీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నా కూడా నువ్వు అడగొచ్చు ఈ రోజు ఓకే సార్ అడుగుతాను సార్ అంతకంటే ముందు కోటేషన్ చెప్పండి అలాగే ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్నటువంటి దీపికాకి మన తెలుగు అన్న రేడియోతో దీపా గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీప గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే మా మిత్రుడు శ్రేయోభిలాషి ఈటీవీలో పనిచేస్తున్నటువంటి ప్రసన్నకి హ్యాపీ బర్త్డే ప్రసన్న మామా ఈ రోజు ఎంతమంది అయితే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ మ్యారీడ్ లైక్ చక్కగా ఇన్ని విశేషాలు ఉన్నాయి మరి ఎవరి అన్న బర్త్డే విశేషం అన్నీ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా హలో ఆ సార్ నా తరపున కూడా దీప గారికి ప్రసన్న గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి బర్త్డే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మహేష్ సార్ తరపున అలాగే నా తరపున ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్ తరఫున టెక్నీషియన్స్ టీమ్ అందరి తరపున ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండర్ఫుల్ బాగుంది ఓకే అలాగే ఇప్పుడు సరే మీరు ఏదో కొట్టేస్తా అంటున్నారు కొట్టేయండి తొందరగా కొట్టేయండి సార్ కొటేషన్ చూస్తా అన్నాను చెప్పండి నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది ఓకే అంతే సార్ ఇంకోటి చెప్పాలా సార్ ఫస్ట్ మనం దీని గురించి మనం మాట్లాడదాం ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఉంటుందా అవును సార్ ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువనే ఉంటుంది ఎలా ఎలా అంటే నేను అంటే ఇప్పుడు ఎవరన్నా చాలా ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ప్రేమగా చూసుకుంటున్నారు అనుకో ఒక మాట అన్నారంటే అది మన గురించి అన్నమాట మన మనం బాగుపడాలనే చెప్తారు కాబట్టి కోపంగా అని అనుకోకూడదు అక్కడ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ కోపం కూడా ఎక్కువనే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి చాలా కోపంగా తిట్టడము కోపంగా ఉండడము కోపంగా ప్రతిసారి కోపాన్ని ప్రదర్శిస్తుంది అనుకో మన మీద ప్రేమ ఉంటేనే వాళ్ళకు నేను అంత డీప్ గా ఆలోచించలేదు అంటే ఉన్నట్టే రా అంటున్నా ఉన్నట్టే అంటే ఆ కోపం వేరు అంటే ఆ ప్రేమ వేరు ఈ కోపం వేరే సార్ ఆ ఆమెను అడిగితే తెలుస్తుంది ఓకే రమణ గారు ఉన్నారు రమణ గారు హాయ్ రమణ గారు ఎలా ఉన్నారండి రమణ సార్ నమస్తే సార్ నమస్తే రమణ కోపం ఉన్న ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది అట్ట కదా నిజమేనా మీరు ఒప్పుకుంటారా

వస్తున్నాయి అంటే అంటే సార్ భార్య ఓకే ఇట్లా అంటుంటారు కదా సార్ భార్య ఇట్లా సతాయిస్తుంటది ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ చెప్తుంటది అనుకుంటారు కోపడుతుంది ఎప్పుడు ఇంట్లో కోతే ఎప్పుడు కోపడుతుంది అంటుంటారు భార్యనే అంటుంటారు కానీ ఆ భార్య ఎందుకు అంటుందని బర్తలు అర్థం చేసుకుంటలేరు ఎందుకు అంటుంది మీద ప్రేమ ఉంది కాబట్టి నా భర్త బాగుండాలి కాబట్టి తన కోపంగా చెప్తుంది ఆ కోపం అనేది భర్త అర్థం చేసుకుంటలేదు అది కోపం విసిగిపోతున్నా మాటలతో అట్లా అర్థం చేసుకుంటున్నాను కానీ అక్కడ ప్రేమ ఉందని అర్థం చేసుకుంటలేదు భర్త అది ప్రాబ్లం ఓకే చేసుకోలేదు భార్య కూడా అర్థం చేసుకోవట్లేదా భార్య అర్థం చేసుకుంటుంది సార్ కోపంలో అన్నప్పుడు మన గురించి అని అర్థం చేసుకుంటలేరు కొందరు అర్థం అందరు అలా అంటలేను అలా సిచువేషన్ అట్లా ఉంటదన్నమాట అంటే అక్కడ కోపం ఎక్కువ ఉన్న చోట ప్రేమ కూడా ఉంటదని నేను అనుకుంటున్నా చూసేవా నువ్వు చెప్పినటువంటి కొటేషన్ కి ఎంత పెద్ద మీనింగ్ ఉందో ఆ నెక్స్ట్ కొటేషన్ చెప్పు సార్ నెక్స్ట్ కొటేషన్ చెప్పిగా ఆ ఇంకా అది చెప్తే ఆ క్లాస్ ఎంత ఉంటుందో ఏమో చెప్పు చెప్పు ఏం కాదు చెప్పు ఓకే సార్ ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది హ్మ్ కష్టము బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది ఓకే వీ అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది আরে ఏం చెప్పావు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుందా సారీ ఓన్ డిక్లరేషన్ నాటనం చేసారా సార్ ఇప్పుడు అంటే ఒకరి పైన ఇష్టం ఉందంటే అది కష్టంగా ఉంటుంది అంటే అక్కడ ఏంటంటే నా అభిప్రాయం ఏం చెప్తున్నా అంటే ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది అంటే ఒకరు మనని ఐ మీన్ ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇష్ట తను ఇష్టపడుతుండే అంటే ఎంత అంటే వాళ్ళలో ఎంత క్వాలిటీస్ చూస్తారో ఎంత కష్టపడి వాళ్ళని కానీ అమ్మ గానీ ఎంత ఆలోచిస్తారో కాబట్టి కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది అంటే ఇప్పుడు మనం కష్టపడుతుంటాం కదా అక్కడ బాధ అనేది కనిపిస్తుంది కానీ కష్టపడ్డప్పుడు కంపల్సరీ ఫలితం దొరుకుతుంది కాబట్టి కష్టం ఉన్న చోట బాధ కంపల్సరీ ఉంటది కష్టము బాధం అర్థం చేసుకున్న చోట కూడా ప్రేమ ఉంటది ఈ కష్టము ఈ బాధ రెండు వచ్చినప్పుడు మాత్రము ఆ కష్టం బాధ పడినప్పుడు లాస్ట్ కు చివరికి మాత్రము ప్రేమ ఉంటుంది అంటే ఐ మీన్ మనము ఆ కష్ట బాధం తట్టుకొని ముందుకెళ్తే కంపల్సరీ ప్రేమ ఉంటది కష్టాలు పెట్టి ఇన్ని బాధలు పెట్టినా కూడా ఖచ్చితంగా ప్రేమ ఉంటది అంటవా ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఎన్ వే వెరీ గుడ్ కొటేషన్ బాగుంది అండ్ రమణ గారు చలి ఎలా ఉందండి మీ దగ్గర సార్ ఎక్కువగా ఉంది సార్ సార్ మరి ఏం చేస్తున్నారు చలి ఎక్కువగా ఉంటే ఏ లేదు సార్ ఇదే లేదంటే ఏదైనా స్పత్ర అలా చేసుకుంటారా స్వెటర్ వేసుకుంటున్నారు మొత్తంకి అయితే

అట్లాగే పెళ్లి రోజులు ఎవరైనా జరుపుకున్న వాళ్ళకి ఇతర చేస్తుంది అని అంటే వాళ్ళకి కూడా చెప్పండి సార్ అట్లాగే నా జరుపు అన్నగారు జరుపునా జరుపునా ఓకే అండి బాగుంది మనము జనరల్గా ఈ ప్రపంచంలో ఏ ఆకైనా కూడా తినొచ్చండి సార్ కానీ ఒకే ఒక్క ఆకును మాత్రం తినలేమండి అండి మనం చెప్పండి ఆకేంటో చెప్పండి చెప్పండి ఓకే అనురాధ మనం తినలేనటువంటి ఆకు ఏంటో తెలుసా ఏంటది పొగాకు ఎంత మంచిగా తింటారు తెలుసా కొన్ని లక్షల కోట్ల మంది తింటారు పొగాకు ఏం మాట్లాడుతున్నావారు ందుక ఏం ఆలోచనలు మంచి ఆన్సర్ చెప్పొచ్చు కదా పొద్దుగానే పొద్దుగానే ఏంది ఓకే వెరీ గుడ్ చక్కని పాట ఒక డెడికేట్ చేస్తాను మీ ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ బాయ్ టేక్ కేర్ వెల్ మామేన్ ఇస్ ద ఎవరు కూడా తినలేనటువంటి ఆకు ఒకటి ఉంది అలాగే ఇప్పుడు విత్తనం లేకుండా మొలిచేది ఒకటి ఉందండి విత్తనాలు ఇట్లా ఏముండవు దానికి కానీ మొలుస్తూ ఉంటుంది ఇంతకేంటిది ఆలోచించండి అలాగే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి ఆహా లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి మీ ఆవిడ కానీ మీరు కానీ ఏ బేబీ మన ఇంటికి వాళ్ళు బంధువులు వస్తున్నారు మరి ఎలా క్యా క్యాటరింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు అందుబాటులో లేరు ఏం చేయాలో నాకు ఏమో అర్థం కావడం లేదు బేబీ ఎట్లన్నా చేయాలి అది అంటే ఏమండి నాకు ఈ ఫ్రైడ్ రైస్ బిర్యానీ తప్ప ఏం చేయరాదండి కావాలంటే మ్యాగీ చేస్తానండి ఇంత టెన్షన్లో కూడా మ్యాగీ ఏంటి బేబీ నువ్వు బేబీ నీకొక విషయం చెప్తాను వంట చేయమంటే అమ్మాయిలు అమ్మో అని చెప్పేసి అంటారు కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక చిన్నారి కేవలం యాభై ఎనిమిది నిమిషాల్లోనే నలభై ఆరు వంటలు చేసి ఔరా అనిపించింది అనమాట చెన్నైకి చెందినటువంటి లక్ష్మీ సాయిస్త్రీ వంటలు చేయడం అంటే చాలా ఇష్టం తల్లి దగ్గర ట్రైనింగ్ తీసుకొని లాక్డౌన్ మొత్తం వంటలతో గడిపేది ఆ హాబీతో యాభై ఎనిమిది నిమిషాల్లో నలభై ఆరు వంటలు చేసి యూనికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది తన బిడ్డ అన్ని రకాల తమిళనాడు సంప్రదాయ వంటలు చేస్తుందని చెప్పేసి ఆ తల్లి సంబరపడ్డదనమాట కాబోయే ఆయన ఇంకెంత సంబరపడతా ఏమండి మీరు మీరు షవర్ చేసి రెడీగా ఉండండి యాభై ఎనిమిది నిమిషాల్లో నలభై ఆరు వంటలు చేస్తానండి నేను బేబీ ఐ లవ్ ఇలా ఉండాలి మనోళ్ళు వండుతారు చికెన్ వండుతారు ఆకలి అవుతుంటుంది బేబీ అయిందా ఇంక ఉడుకుతుంది అండి మళ్ళీ పది నిమిషాల తర్వాత అయిందా ఇంకా ఉడుకుతుందండి మళ్ళీ పావు గంట తర్వాత అయిందా బేబీ అండి ఇంకా ఉడుకుతూనే ఉంది లాస్ట్కు ఒక గంట గంటన తర్వాత రండి అయిపోయింది బట్ యాభై ఎనిమిది నిమిషాల్లో నలభై ఆరు వంటలు అంటే మామూలు విషయం కాదు అందుకోసం గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కింది ఈయన చేసుకునే అమ్మాయి చేసుకునే అబ్బాయి ఎంత అదృష్టవంతుడు ఏంటి అమ్మాయికి డబ్బులు అవసరం లేదు చదువు అవసరం లేదు ఏది అవసరం లేదు యొక్క క్వాలిటీ ఉంటే ఎంత మళ్ళా తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రత్యేక వంటలు తయారు చేయొచ్చుట మనోళ్ళు ఉన్నారు మటన్ ఉండవు రెండు గంటలు తీసుకుంటారు ఇప్పుడు ఆమె యాభై ఎనిమిది నిమిషాల్లోనే నలభై ఆరు నలభై ఆరు వంటకాలు ఉండింది కదా నేను కేవలం నాలుగు నిమిషాల్లోనే ఇరవై ఐదు వంటలు వండుతాను డెఫినెట్గా కావాలంటే మామా మరి మనం అంటే తెలుసు కదా మామ ఒక్కసారి చెప్ప మన గురించి మనం ఏమేమి వండుతామో ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చాలా అంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈరోజు మీకు పరమశివుణ్ణి చూపించాలా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ కళ్ళ ముందు కదలాడితే ఎలా ఉంటుందో తెలుసా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ శివుడి కాంతిని మీరు తట్టుకోలేరు ఈ ప్రపంచంలో ఎప్పటినుంచోల్లో ఇన్ని శివాలయాలు ఉన్నాయి ఇన్ని శివలింగాలున్నాయి శివుడు ఎలా ఉంటాడో ఏమిటో తెలియదు అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి మనం అంటావు కానీ ఈరోజు శివుణ్ణి నేను మీకు చూపించగలను శివుణ్ణి చూపించాలంటే మీరు ఏం చేయాలి నా దగ్గరికి రావాలి ఎలా రావాలి ఏమున్నది అమెరికాలో ఫ్లైట్ చేసి ఇండియాలో దిగేసి ఓకే మధురా నగర్ వచ్చేస్తే అమీర్పేట్ మధురా నగర్ వచ్చేస్తే తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఉంటుంది అప్పుడు చూపెడతాను నేను అని అనుకోండి మాత్రం పొరపాటే శివుణ్ణి చూడాలంటే మీరు కైలాసం పోవాలి ఈ కైలాస ఎక్కడుంది అంటే దానికి ఒక వీసా అవసరం ఉంది అప్లై చేసుకోవాలి ఆస్ట్రేలియా వచ్చి అక్కడి నుంచి కైలాస దేశానికి చార్టెడ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి అక్కడికి వస్తే మీకు చూపెడతారు శివుణ్ణి ఇది నిజం శివుణ్ణి మీరు దర్శించుకోవాలంటే ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి నుండి కైలాస దేశానికి చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళి మీకు అక్కడ పెడితే శివుడు కనబడతారు ఇది నేననే మాటలు కాదు నిత్యానంద అన్నటువంటి మాట ఎవరన్నా నిత్యానంద అభిమానులు ఉంటే మాత్రం నేను క్షమించి అంత ఈజీయా శివుని చూడడం చాలా కష్టం ఎనివే

ఒక్క నిమిషం ఉండండి మీకు వినిపిస్తాను గురుగారు నాగభైరవి అనేది జీ తెలుగులో వస్తున్నటువంటి ఒక సీరియల్ టైమింగ్ తెలియదు గురుగారు ఈ మధ్య నాకు ఎందుకో ఈ టైమింగ్ కాకుండా నేను మీకు వినిపిస్తాను నేను నిజంగా నేను శివుడికి డబ్బింగ్ చెప్పింది మీకు వినిపిస్తాను వినండి ఒకసారి యా అయ్యా చిమ్మపుడి గారు చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓం నమస్వాయ మామ

ఎవరు మాట్లాడితే లేరు మాట్లాడే ఎవరండి మాట్లాడేది ఓం నమస్ శివాయ మామా ఓం నమస్ అదేంట మాట్లాడు చేసేవారు సడన్గా మీకు కంటమే ఆభరణం మామా లో వచ్చినట్టు ఓకే ఇక సరదాగా మనం మాట్లాడుకుందాం ఎవరు తినలేనటువంటి ఆకు ఒకటి చెప్పండి మామిడి ఆకులు మామ మా విడాకులు ఎంత మంది తినారండి తింటారండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు ఎవరు తినలేనటువంటి ఆకులు వచ్చేసి విడాకులు మంచి ఆన్సర్ చెప్పారు కదా గురుగారు చాలా ఉన్నాయి ఒక్కటి చెప్పండి మీరు మీరు చెప్పేస్తారు అందరు చెప్పిన తర్వాత అందరు కరెక్ట్గా చిన్నప్పుడు గారికి జై హింద్ అంటారు అంతేగా ఒక్కటి చెప్పండి ముచ్చటగా ఒకటి చెప్పండి ఏమండి వింటున్నారా డియర్ మామజ్ అండ్ మామీస్ మీరు చాలా సింపుల్ అనుకున్నారు కానీ చూశారు కదా ఎన్ని వెరైటీ ఆన్సర్స్ ఉన్నాయో ఎవరూ తినలేనటువంటి ఆకులు వచ్చేసి తుపాకులు

మా అమ్మ నేను పొడుపు కథ అడుగుతాను చెప్తారా చెప్పండమ్మా అమ్మా అమ్మకి తమ్ముణ్ణి కాదు కానీ నేను మీకు మేనమామని ఎవరు మామ ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా చిమ్మపుడి గారే కేర్ చెప్పండి ఇంకేం చెప్పారు కదా చందమామ అని చందమాం కాదు మామా మీరే మహేష్ మామ అందరికి అదే గురుగారు గారు ఎవరన్నా ఎవరైనా కూడా ధైర్యం చేసి చిమ్మపుడు శ్రీరామ్మూర్తి గారు ఉన్నప్పుడు పొడుపు కథలు అడుగుతారండి పొడుపు కథలకు ప్యాంట్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో చిమ్మపుడి గారు అలా ఆకాశంలో మామ చందమామ మన ఆకాశంలో మామ చందమామ మనతో మనందరి మేనమామ మహేష్ మామ అరేరే మా నువ్వు మామ అది ఇదని చెప్పేసి అంటున్నావు మరి బాబునో పిల్లనో అంటే నేనే కచ్చి తీసుకున్నాను అమ్మా చెప్పండి ఓకే అలాగే మనకు రవీందర్ గారా అతను ఎవరు ప్రీతి అనుకుంటా రవీందర్ గారు తల్లా రవీందర్ మామనము ఎవరూ తినలేనటువంటి ఆకులు వచ్చేసి చికాకులు అని రాశాడు వండర్ఫుల్ ఆన్సర్ యా అలాగే ఇంకెవరు చిరాకులు అని చెప్పేసి చిరాకులు కూడా తినలేదు కదా గురుగారు పరాకులు కూడా తినలేరు పరాకులు కూడా మనం తినలేము అనమాట బట్ ఏ మాట కామాటే తమలపాకులు అయితే ఎంత చక్కగా తినాలనిపిస్తుంది తమలపాకులో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏంటో అర్థం కాదు ఆ పాన్లో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో అర్థం కాదు వారానికి ఒక్కసారైనా అలా తినాలనిపిస్తుంటది గురుగారు అవును తాంబూల చదవడం చేయాలండి ముఖ్యంగా ఆ భర్త ముందు భార్య తప్పకుండా తప్పకుండా తాంబూల చదవడం చేయాలి ఆయనకు ఇవి ఇచ్చి ఆ తమలపాకు తాంబూలు ఇచ్చాక భార్య కూడా తాంబూల చదవడం చేయాలి అని అంటాడు పెద్దలు ఆ ఆశ్రమానికి న్యాయం చెప్తుంటారు ఓకే ఇప్పుడు గురువు గారు మీరు నేను సుగుణశ్రీ గారు కలిసి ఒక చక్కని తమలపాకును తయారు చేద్దామా తాంబూలం వేసుకుందామా ఓకేనా అమ్మ సుగుణ గారు వెళ్ళేసి ఒక గురుగారికి రెండు నాకు రెండు మీకు రెండు ఆరు తమలపాకులు తీసుకొని రాకుండా పెద్దవి పెద్ద సైజు చూసి తీసుకొచ్చారు తీసుకొచ్చారు గురువుగారు కాస్త సున్నం ఏమంటారా ఇందులో సున్నం ఏమంటారా లేకుంటే దౌడ దాంటరా ఓకే కాస్త ఇంత సున్నం ఆ సున్నం తర్వాత సుగ్న సుఖ్నగారు ఇందులో ఒకప్పుడు ఇద్దామా ఒకటి ఎందుకు రెండు పొడులు వేయండి అమ్మా ఒకప్పుడు ఎందుకు గురుగారు ఒకప్పుడు వేసామండి కాసు కాసు ఉందా కాసు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళమంటారు రా కాస్త కాసు ఇవ్వండి చెప్పేసి వద్దా కాసు దొరుకుద్ది కదా అమ్మయ్య కాసు వేసాము నెక్స్ట్ వేద్దాం ఇందులో యాలకులు ఇలా యాలకులు ఇలాల్చీలు ఓకే మీకు సుగుణశ్రీ గారికి అలాగే చిమ్మాపూడి శ్రీరామూర్తి గారికి ఒకటి 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 వేశాను బాగానే ఉంది నెక్స్ట్ ఏమి ముగ్గురికి మూడు లవంగాలు మీ కో లవంగం నా కో లవంగం సుగుణశ్రీ గారి కో లవంగం ఓకే నాకు కొంచెం పచ్చకర్పూరం ఏమండి మీకు గారు కొంచెం పచ్చకర్పూరం మేడంకి పుదీనా ఇద్దాంలేండి పచ్చకర్పూరం తింటుందో తింటాం ఓకే నాకు కూడా కొంచెం పుదీనా కొంచెం పచ్చకర్పూరం గురుగారు మీకు వేసేదా కొంచెం పుదీనా వేసేదా అయ్యా వేరు పోతా సరే పుదీనా వేసుకోండి నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో ఇంకా తర్వాత ఇంకా మీఠా పాన్ సామాగ్రి ఉంటుంది కదా మీఠా పాన్ వేస్తామండి మీఠా పాన్ తీసుకురావాలంటారా మీఠా పాన్ వస్తువులు ఉంటాయి కదా ఓకే అదేదో నల్ల నల్లగా పూస్తాడు అందులో అవును నల్లగా ఏం ఆ మీఠా పాన్ ఒకటి వేసేస్తాము చెర్రీ ఒకటి వేసేద్దాము దాని తర్వాత కొంచెం సోంపు కూడా వేసేద్దాం పైన గురుగారు నోట్లో నీళ్ళు ఇంత మంచి ఇంత మంచి పానుండంగా సూట్నందుకండి చుట్టలేదు అంటున్నారు ఫస్ట్ తమలపాకు తిన్న తర్వాత చుట్ట వెలిగిద్దాం ఇప్పుడు ఎందుకు గురుగారు చుట్టలేదు చుట్టలేదు అంటే ఉండండి చుడుతా ఇది అయిపోయి ఫస్ట్ ఒక దాని తర్వాత ఒకటి మీకు పాను తిన్న తర్వాత చుట్ట సంగతి చూద్దాం మనం ఆమెను పంపించిందాం ఫస్ట్ ఏమంట సుగున గారు ఒకటి చుట్టాలు లేకుండా తినేస్తారు చిమ్మపుడు గారు మీరు ఒకటి తీసుకోండి సార్ నేను గురుగారు బాబానో రజనీయో ఏదో ఒకటి వేసేయమంటారా అయ్యా ఆమె వెళ్ళిపోయారు సుగ్న గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు లేకుండా బాబా ఏదో ఒకటి అంటారు అంటున్నాండి మీరు వద్దులేండి నేనే చేసుకుంటాను మంచిగా ఎన్ని రోజులు అండి గురుగారు అసలు ఒక్క నిమిషం ఉండండి అద్రిపోయింది గురుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు అట్లా ఏమన్నా గురుగారు మస్తు ఉంది పాను చాలా అంటే చాలా బాగుంది హే ప్రభాస్ ఆంధ్రుల గుండె చేపడు తెల్ల ఆరిందో ఈ మామలో మా ఇస్ ద మామ వచ్చేసాడు మా వరగని చక్కగా పాన్ తినేసాము ఇంకొక పాను కూడా తెచ్చుకున్నాను ఇంకొక పాన్ తింటా ఇప్పుడు ఆ పాను తినేటప్పుడు ఇంకొక పాట ప్లే అవుద్ది మామూలుగా ఉండదు బొమ్మ వేరే ఉంటుంది ఎస్ అలాగే లేడీస్ అండ్ ఎప్పుడు అడుగుతుంటారు మామ మాకు ఒక మంచి టిప్ చెప్పవచ్చు కదా మీరు ఎన్నో సర్వీస్ చేస్తుంటారు ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటారు ఎక్కువగా ఈ శాస్త్రవేత్తల గురించి అది ఇది లేటెస్ట్ ఏమేమి కనుక్కున్నారు ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు మరి మాకు ఒక చిన్న టిప్ ఇవ్వచ్చు కదా మామ అంటే డెఫినెట్గా ఇస్తానండి ఇప్పుడు తలస్నానం తర్వాత చిక్కులు తీసుకోవడానికి అమ్మాయిలు జుట్టును ఎక్కువగా దువుతూ ఉంటారు అలా చేయడం వల్ల మంచిది కాదని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే వచ్చేసింది తలంటుకున్నాక జుట్టు మాయిశ్చరైజర్తో నిండి ఉంటుందన్నమాట ఆ సమయంలో మనం దువ్వితే వెంట్రుకలు సాగి కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలడం జా జరుగుతుందనమాట మెయిన్గా తలస్నానం చేసి కొందరు విపరీతంగా దువ్వుతూ ఉంటారనమాట అలా దువ్వకూడదు ఎందుకంటే తలస్నానం తర్వాత మాయిశ్చరైజర్తో నిండి ఉంటుంది మీ హెయిర్ అంతా కూడా ఆ సమయంలో మనం గుంజితే కొంచెం రబ్బర్లాగా సాగి కుదుళ్ళు బలహీనపడతాయి కుదుళ్ళు బలహీనపడితే ఏముంటుంది ఉన్న జుట్టు జుట్టిపోదు అందుకే తడిగా ఉన్నప్పుడు జుట్టును శుభ్రం చేసుకోవడానికి ఖాళీ ఎక్కువగా ఉండే పళ్ళ దువన మనం వాడాల్సి ఉంటుంది లేదంటే ఆరేంత వరకు వేచి ఉండాలని చెప్పేసి నిపుణులు చెబుతూ ఉన్నారనమాట సో ఇది ఖచ్చితంగా మీరు పాటిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను అలాగే ఇప్పుడు చిన్నప్పుడు అంటే కొద్ది రోజుల క్రితం జనరల్గా పెళ్ళవుద్ది పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమండి నేను వన్ వీక్ అయిపోయిన తర్వాత ఏమండి నేను మా అమ్మగారు గుర్తొస్తున్నారు వెళ్ళేదా అనగానే వెళ్ళే వారం రోజులు అయిపోయింది కదా అప్పుడే మీ అమ్మ గుర్తొచ్చిందా అవునండి కొంచెం ఎందుకో నాకు మా అమ్మ గుర్తొస్తుంది రేపు మా తమ్ముడు వస్తా తీసుకెళ్తా అన్నాడు అవునా సరే ఎలా వస్తున్నాడు మీ తమ్ముడు మా తమ్ముడుకి బైక్ ఉంది కదండి బైక్ మీద వెళ్తాం బైక్ మీద వెళ్తారా బైక్ మీద పంపించాలని లేదు బట్ చాలా దూరం ఎలా సరే బస్సులో వెళ్తారా ఇద్దరు నో ప్రాబ్లం రోజులు ఉంటావు మీ అమ్మ దగ్గర రోజులు ఉండడం ఏంటండి మినిమం పదిహేను రోజులు ఉంటాను పదిహేను రోజుల ఇంతగా అలవాటు చేసిపోతున్నావు పదిహేను రోజుల ఏం అలవాటు చేశానండి అదేనండి ఈ ఈ ఫుడ్డు ఈ మంచి మంచి రుచికరమైనటువంటి భోజనం అంతా కూడా అలవాటు చేసావు నువ్వు సడన్గా వెళ్ళిపోతే నేను ఏం చేయాలి చెప్పు ఏం చేయడం ఏంటండి మీకు పదిహేను రోజులకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఓహో పదిహేను రోజుల ఫుడ్డు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా వచ్చేసిందా పదిహేను రోజులు కాదు కానీ ఓ రెండు రోజులు వేరాపో రెండు రోజుల పోవడానికి ఒక రోజు పడుతుంది రావడానికి ఇంకో రోజు పడుద్ది అది కాదు ప్లీజ్ నువ్వు కొద్ది రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా లేదండి ఖచ్చితంగా వెళ్ళాలి మమ్మీ దగ్గరికి సరే వెళ్ళు కాసింత డబ్బులు ఉన్నాయి అనుకోండి వాళ్ళకు ఇవ్వండి మా తమ్ముడు కార్ వేసుకొని వస్తున్నాడు కారు మీదేనా మాదేనండి మరి పెళ్లి ముందు మేము మిడిల్ క్లాస్ ఉన్నాం అంటే ఎప్పటిదో పాతది మారుతుంది లేండి ఆహా చాలామందికి పెళ్ళికి ముందు అమ్మాయిలకు ఏం లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటారండి పెళ్లి తర్వాత తెలుస్తుంది వాళ్ళకి బోళ్ళంతా అరే కట్నం ఐదు లక్షలు అంటే ఊరికే ఒప్పుకున్నావు ముప్పై ఐదు అడిగినా అయిపోతుండే అనుకోండి ఇంకా కాస్త డబ్బులు ఉన్నాయి అనుకోండి మామూలుగా అయితే ఫస్ట్ బస్సులో తీసుకెళ్తారు ట్రైన్లో తీసుకెళ్తారు ఇంకా కాస్త డబ్బులుంటే కారులో తీసుకెళ్తారు మంచి కారులో ఇంకా కాస్త ఉన్నాయనుకోండి మెర్సిడిస్ బెంజో ఆడి కారో మగ కారు ఏదో కారులో వచ్చేస్తారు కానీ ఎవరు నమ్మలేనటువంటి ఆశ్చర్యం ఒకటి చెప్తాను ఈరోజు నేను కొత్తగా పెళ్ళైనటువంటి చెల్లిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకురావాలంటే కారు బస్సు ఇవన్నీ కూడా షరా మామూలే కానీ కొత్తగా హెలికాప్టర్ అద్దెకి తీసుకుంటే ఎలా ఉంటుందని భావించాడు మహారాష్ట్ర జల్గావ్ జిల్లాకు చెందినటువంటి విరాస్ అనుకున్నదే తడువుగా భావను సర్ప్ర బావను సర్ప్రైజ్ చేస్తూ హెలికాప్టర్ అద్దెకి తీసుకొని సోదరి గ్రామానికి తీసుకెళ్లాడనమాట ఇంకేమున్నది ఊరు ఊరంతా బయటకొచ్చారు ఊరు బయట ఉన్నటువంటి మైదానంలో భారీ జన సందోహం మధ్య తన సోదరిని భావను పుట్టింటికి తీసుకొచ్చాడు విరాజ్ విరాజ్ మావా మీరు సూపర్ మావ సర్ప్రైజ్ అంటే ఇదిగో ఇలా చేయాలి ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఏర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మామనే కార్యక్రమం మీరు వింటున్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఏకంగా ఇరవై తొమ్మిది కోట్లు దానం చేశారు ఇరవై తొమ్మిది కోట్లు వాళ్ళు ఎలా దానం ఉంటారు అంటే వాళ్ళకు ఒక రెండు వేల కోట్లుంటాయి డెఫినెట్గా అందులో ఇరవై తొమ్మిది కోట్లు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాబ్ ఉంటుంది డెఫినెట్గా జెఫ్ బేజోస్ భార్య ప్రపంచ ధనవంతుల జాబితాలో పద్దెనిమిది ర్యాంక్లో ఉన్న మెకంజీ స్కాట్ తన దాతృత్వాన్ని చాటుకున్నారనమాట ఆమె ఏకంగా ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది కోట్లు దానం చేశారనమాట ఎంత మంచి ఆవిడ నిజంగా కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు దాదాపు మూడు వందల ఎనభై నాలుగు స్వచ్ఛంద సంస్థలకు ఈ నిధులను ఇచ్చినట్లు ఆమె తెలిపారు రుణ బాధల నుంచి విముక్తి అలాగే ఉపాధి శిక్షణ న్యాయం సమక్షరం ప్రజారోగ్యం ఇవన్నీ కూడా సమానత్వం కోసం వీటన్నిటి కోసం ఆమె ట్రై అనమాట బట్ ఎనివే గుడ్ జాబ్ మేడం మీ దగ్గర ఉన్నటువంటి బోల్డ్ అంత డబ్బులు ఇరవై తొమ్మిది కోట్లు దానం చేశారు ఓకే అలాగే ఇప్పుడు మనకు ఒక తా ఒక తాబేలు కనబెడితేనే మనకి ఇట్లా చాలా గమ్మతుగా ఉంటుంది తాబేలుని పట్టుకున్నారా ఎప్పుడన్నా మీరు అంత ధైర్యం చేశారా నాకు అంత ధైర్యం లేదు తెలుసా తాబేలు పట్టుకోవడం అంటే ఎందుకో కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ కొందరు మాత్రం ఏమాత్రం భయం లేకుండా తా తాబేళ్ళను పట్టేసుకుంటారండి ఒకటి రెండు తాబేళ్ళు కనబడితేనే మనకు ఒక రకంగా కనిపిస్తాయి కానీ ఏకంగా డెబ్బై యొక్క వెయ్యి తాబేళ్ళు కనబడితే ఎలా ఉంటాయి చెప్పండి డెబ్బై యొక్క వెయ్యి తాబేళ్ళు మీ చుట్టూ అనుకోండి అయిపోయే బ్రెజిల్లలో తాబేళ్ల సునామీ ఆకట్టుకుంది అమెజాన్ నది ఉపనది పరస్ ఇసుక బీచ్ వద్ద వేల సంఖ్యలో తాబేళ్లు కనువిందు చేస్తున్నాయి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఈ ఫోటోలు షేర్ చేసుకుందనమాట ఒకే రోజు డెబ్బై ఒక్క వేల తాబేళ్లు చెప్పేసి ఈ సంస్థ తెలియజేసిందన్నమాట సౌత్ అమెరికన్ రివర్ రకం తాబేలు ఒకటి పాయింట్ సున్నా ఏడు మీటర్ల పొడవు తొంభై కిలోల బరువు పెరుగుతాయట తమ జాతి ఉనికి కోసం వేల సంఖ్యలో ఒకే చోట పిల్లలకు జన్మనిస్తాయని చెప్పేసి తెలియజేశారు మరి జనరల్గా తాబేళ్లను పట్టుకోవడం కాదు ఒక పది తాబేళ్లను మెడలో హారంగా ధరించినటువంటి ఒక గొప్ప వ్యక్తితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం నమస్తే అండి నలినీ కుమార్ గారు అంటే మీరు ఒక పది ఇరవై తాబేళ్లను దండగా వేసి మెడలో వేసుకున్నారు మీకు భయం అనిపియలేదా

తాబేళ్ళు అనగానే మీకు విశాఖ వాళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది చాలా ప్రేమ ఉంటుంది తాబేళ్ల మీద అందుకోసం అని చెప్పేసి కరెక్ట్ టైంలో లో మీరు వచ్చారు అలాగే ఈ టైంలో వీరేంద్ర గారు కూడా వస్తుంటే ఇంకా చాలా బాగుండేది తాబేళ్ల గురించి ఆయన చాలా బాగా తెలుసు మాది విశాఖపట్నం కాదండి ఎక్కడ మీది తెలీదా మాది నెల్లూరు నెల్లూరు కదా నేన paroles లేదు వస్తుంది వీరేంద్ర గారు నమస్తే మామా మామా నమస్తే మామా ఎలా ఉన్నారు నల్లి మేడం సూపర్ డోపర్ గా ఉన్నాను మామ షో వింటూ హాయ్ షో వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు మామా అవును మామా ఓకే జనరల్ గా బార్య భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ బార్య పుట్టింటికి వెళ్ళి ఒక నెల రోజులు రాలేదనుకోమా మీరేం చేస్తారు ఇంకో నెల రోజులు ఎలా ఉండదు అంటే ఓకే ఇంకో నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తావు ఓ ఆరు నెలలు రాలేదు మామ ఏం చేస్తారు ఓ ఆరు నెలలు రాకుండా ఏం చేస్తారు నేను కూడా అక్కడికి వెళ్ళిపోవడం ఆరు నెలల తర్వాత ఆరు నెలలకి ఇంట్లో ఇంకా అన్నీ అయిపోతాయండి ఉండలేం

కానీ కానీ నిన్న ఒక సంఘటన జరిగింది కర్ణాటకలో కుడ్లిగిడిలో దొడ్డప్ప అనే ఒక వ్యక్తి భార్యతో గొడవపడి భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిందనే కారణంతో ఎనిమిది గంటలు కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చొని ఆందోళన చేశాడట ఆయన ముగ్గురు పిల్లల్ని సాకడం కష్టంగా మారిందనేది దొడ్డప్ప ఆవేదన దొడ్డప్పకు రెండుసార్లు వివాహం జరిగిందని ఇప్పుడు వదిలి వెళ్ళింది రెండో భార్య అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు మూడు గంటల తర్వాత భార్య సంఘటనా స్థలానికి తీసుకొచ్చి దొడ్డప్పను మొత్తానికి కిందికి దించారనమాట ఆయనకు ఆల్రెడీ మొదటి పెళ్ళి అయిపోయిందట రెండో పెళ్ళి అయిపోయిందట ఆయన పేరు దొడ్డప్ప అట దొడ్డుగా అప్పగా ఉంటే పోదా అంటే తర్వాత సందర్భంలో ఏంటంటే మొదటి మొదటి భార్య దేవత అనిపించిందంటే ఎలా తెలిసిందా బాబు అంటే మొదటి భార్య దేవత రెండో పెళ్లి చేసుకున్నాక తెలిసిందా ఎగ్జాక్ట్లీ రెండో బార్య చేసిన తర్వాత అంటే తర్వాత ఈ దొడ్డప్ప రెండో భార్య నువ్వు సంఘటన స్థలానికి తీసుకొచ్చారట అమ్మ నా మాట వినండమ్మా మీరు అతను దిగుతా అంటున్నాడు మీరు దయచేసి రావాలి అనగానే ఇమ్మే ఇమ్మేట్టుగా ఒకటా ఒకటిన అక్కడికి సంఘటన స్థలానికి చేరుకోవడం జరి తర్వాత ఆ దొడ్డప్ప దిగు నీ భార్య వచ్చింది దిగు తొందరగా అని చెప్పేసి అనగానే చక్కగా దిగేశాడట దిగేసిన తర్వాత వాళ్ళ భార్యతో అనుంటాడు ఆయన బేబీ నువ్వు ఇంకోసారి మీ అమ్మగారింటికి వెళ్ళావనుకో ఈసారి నేను కొబ్బరి చెట్టు ఎక్క డెఫినెట్ గా తాడ చెట్టు ఎక్కేస్తా ఇలా సాధించుకుంటేనే క్రేజీ క్రేజీ ఎనిమిది గంటలు ఎలాగున్నాడంటే అంటే ఇక డైరెక్ట్ పైకి ఎక్కేసి కూర్చున్నాడా వాటి మధ్య కూర్చుని లోపలెక్కి పైన కూర్చున్నాడు మామా దిగుమంటే దిగట్లేదు అరే పోలీసులు ఇది ఎక్కడ టెన్షన్ రా నాయనా భార్య రాకుండా మీరు చెట్ ఎక్కడ లెక్కన చూస్తే మేము ఎన్నెన్ని చెట్లు దిగురా దిగురే తొందరగా అని చెప్పేసి అంటే మెల్లగా అట్టి వేసి మెల్లగా అటిడి చేసి దింపేసారా మనం దింపేసిన తర్వాత ఆమె కూడా ఏమండి మీరు ఇంకోసారి దయచేసి కొబ్బరి చెట్టు ఎక్కువదండి ఎక్కితే ఆడ చెట్టు ఎక్కండి అని చెప్పి చెప్పి ఉంటుందా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా కొందరము చాలా ప్రేమగా సాధించుకుంటారు కొందరము బతలాడతారు కొందరము ఇటువంటి క్రేజీ థింగ్స్ చేస్తుంటారు కొందరు ఏకంగా కాళ్ళ మీద పడిపోతుంటారు ఇలా రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా బట్ అవుట్ రైట్ గా ఉంటారు సాధించాలి అనుకుంటే మౌనంగానే ఉంటారు అంతేనా మీరు మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీరు మౌనంగా ఉంటారు మీరు మౌనంగా ఒక్కసారి ఉండి చూడండి జీవితాంతా మీ ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఆయనకి అవుతాడు పండగ కదా నేను చాలా కామెంట్ మాట్లాడదాం ట్రై చేస్తే ఇప్పటికి ఎన్ని బాధ మామతో మాట్లాడడానికి కూడా లాస్ట్ మినిట్ లో వచ్చాను సో వండర్ఫుల్ అండి మొత్తానికి అయితే చాలా చక్కగా మాట్లాడుకున్నాం చెప్పండి మీది చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి నల్లి కుమార్ గారు చెప్పండి సార్ నాకు చాలా బాయ్ ఓకే థ్యాంక్ యూ వీరేంద్ర గారు సూపర్ అండి మంచి విషయం చెప్పారు బాయ్ సార్ టేక్ కేర్ ఓకే అండి థ్యాంక్ యూ అండి నల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్ మామాజ్ అండ్ మమ్మీస్ చక్కగా నల్లి గారు చక్కగా మాట్లాడారు ఓకే సో మొత్తానికైతే అది పరిస్థితి అనమాట ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఒక జబర్దస్త్ అప్డేట్ ఒకటి చెప్పనా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ చెప్పనా మీకు భలే ఉంటుంది తెలుసా పాస్వర్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ బిజీగా ఉన్న అక్టోబర్ నెలలో ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం తెలిసిందే అప్పట్లో అకౌంట్ హ్యాక్ కాలేదని కేవలం సాంకేతిక సమస్య తలెత్తడంతో వైట్ హౌస్ వైట్ హౌస్లో చెప్పినా కూడా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పేసి తాజాగా నెదర్లాండ్స్ వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా తెలిపింది అనమాట ట్రంప్ పాస్వర్డ్ చాలా బలహీనంగా ఉందని చెప్పేసి చెప్పేందుకే తాను హ్యాక్ చేశానని చెప్పేసి చెప్పాడు ఇంతకీ ట్రంప్ పాస్వర్డ్ ఏంటి అంటే మెగా ట్వంటీ ట్వంటీ అపాస్టెస్ అని పెట్టేశారు మెగా ట్వంటీ ట్వంటీ అపాస్టప్ గుర్తు ఒకటి పెట్టేశారనమాట కావాలంటే ట్రై చేయండి ప్రవాసం గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావనే కార్యక్రమం వింటున్నారు నళి గారు అలాగే సుగుణ గారు అండ్ అలాగే ఆర్ఆర్ఆర్ ప్రీ అండ్ అలాగే తల్లారవీందర్ గారు శంకర్ నాగేశ్వరరావు గారు సౌజన్య గారు అండ్ అలాగే ఓంప్రకాష్ గారు అండ్ శివ బద్రీష్ గారు సో వాళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ పంపిస్తూ ఉన్నారు బట్ రియల్ ఈ సచ్ వండర్ఫుల్ ఆన్సర్స్ ఈరోజు ఎవరూ తినలేనటువంటి ఆకు ఏమిటి అంటే వండర్ఫుల్ ఆన్సర్ పంపించేశారు హలో నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఓకే కాల్ కట్ అయిపోయింది కొందరు మరీ అంత ఫాస్ట్గా కట్ చేస్తారు ఫోన్ కట్ చేసేటప్పుడు కొందరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళకి కాల్ చేసాం హాయ్ ఎలా ఉన్నారు హే మహేష్ బాగున్నాను బాగున్నాను ఎలా ఉన్నావు బాగున్నావు అనువు ఎన్ని రోజులైంది మహేష్ నీతో మాట్లాడక అవును ఇప్పుడు ఏం సంగతులు అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం అనుకోండి ఓహో ఆయనతో మనతో మాట్లాడడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నట్టున్నాడు అని చెప్పేసి మనం ఏదో మాట్లాడుతుంటాం కొందరు ఆ మహేష్ నేను ఒక రెండు నిమిషాల్లో మాట్లాడతాను మళ్ళీ అంటారు అంతే అట ఇంకొందరు ఇంకేంటి మహేష్ ఏంటి కబుర్లు అనుకో అమ్మో ఒక గంట సేవ వాయించేట్టు ఉన్నాడు అది ఇంకొకరు కాల్ చేసామనుకో సరే 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 నేను మళ్ళీ మాట్లాడతాను ఓకే నేను మళ్ళీ మాట్లాడతాను కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు అరే పాపం బిజీగా ఉన్నాడేమో అనుకోవచ్చు ఇంకోసారి కాల్ చేసినాం అనుకో ఎన్నిసార్లు చెప్పాలి రా బిజీగా ఉన్నారని కొందరు కాల్ చేసావు అనుకో మహేష్ నేను మీటింగ్లో ఉన్నాను మళ్ళీ మాట్లాడతా ఇలా ఒక్కొక్కరు కాల్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్ మీద డెఫినెట్గా మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎవరికన్నా కాల్ చేసినప్పుడు చెప్పు మహేష్ ఏంటి ఏంట్రా ఏంట దమ్ ఏంటి ఏం లేదురా ఎక్సర్సైజ్ చేస్తా అరే ఇంకా జిమ్లోనే ఉన్నావారు అవును ఇంకొందరు కాల్ చేస్తే చెప్పు మహేష్ అని చెప్పేసి అన్నాం అనుకో ఏంటి దగ్గుతున్నారేంటి ఏం లేదు పోపు పెడుతున్నాను పాపులో కొందరికి కాల్ చేసిన పాటేస్తారు సరే ఇదంతా బాగానే ఉంది అయితే జనరల్గా మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి రెస్టారెంట్కి వెళ్ళగానే ఏం బాబు చికెన్ సూప్ వన్ బై టూ అలాగే స్టార్టర్స్ ఏదన్నా చిల్లీ గార్లిక్ లేకుంటే ఇంకేదన్నా చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ చికెన్ మంచూరియా కానీ చికెన్ మెజెస్టిక్ కానీ ఇంకా ఏదైనా ఎనీథింగ్ డ్రై ఐటమ్ అలాగే కొంచెం లెస్ ఆయిల్ చికెన్ కబాబ్స్ ఉన్నాయా చికెన్ టిక్కా ఉందా ఓకే తీసుకొని రండి అని చెప్పేసి అంటే సార్ ఒక పది నిమిషాల్లో వచ్చేస్తారు సార్ ప్లీజ్ అని చెప్పేసి అనగానే పది నిమిషాల్లో రాలేదనుకో బాగా ఆకలి అవుతుంటుంది ఏం చేయాలో అర్థం కాదు పక్కనే ఉల్లిగడ్డలు ఉంటాయి దాన్ని తింటూ ఉంటాం ఉల్లిగడ్డలు తినడంందండి నాకు అర్థం కాదు ఓకే కొందరు కొందరు ఏం చేస్తారు ఆ ప్లేట్ తీసుకుంటారు ఆ ప్లేట్లో వాటర్ పోస్తూ ఉంటారు వాటర్ పోసి ఆ టిష్యూ పేపర్ బట్టి తిప్తారో 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 పది నిమిషాలైనా తిప్పుతూనే ఉంటారు ఓకే ఇక అక్కడ ఏదైనా కాసింత లేట్ అయిపోయింది అనుకో అరే ఎట్లా ఇంకా లేట్ అయిపోయింది ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎదురు వ్యక్తులతో మాట్లాడడానికి టైం వేయరు ఎప్పుడు వస్తుందా ఈ ఐటమ్ అనేది అలాగే అక్కడ ఓన్లీ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయనుకోండి ఏదొచ్చే వరకు ఎంతసేపు అయితే కాసేపు నిమ్మకాయ అనేది తింటా అని అరే ఉండరాదండి కాసేపు నిమ్మకాయను కూడా వదిలిపెటరా నాకు అర్థం కాదు ఓకే అక్కడ ఏది ఉంటే అదే లేదంటే ఆ ప్లేట్లో కొంచెం సూప్ ఉంటుంది అక్కడ ఓకే టమాటో కిచప్ ఏదో ఉంటుంది అది పోసుకొని నాకు తెలి అతను వేటర్ వరకు అది సగం కిచప్ అయిపోతుంది వాడనుకుంటారు ఏ అమ్మ వీళ్ళు బలాకల మీద ఉంటుంది ఇక వాడు వచ్చిన తర్వాత వేడి వేడి సూప్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి దందం దందందన్ దందని తినేస్తుంటారు మాయా ఇక బాబు బిల్ తీసుకుని రా అని చెప్పేసి అనగానే వాడు బిల్లు కోసం పదిహేను నిమిషాలు పోయిండనుకో ఆ టైంలో వాడు మనకు కొంచెం సోంపు తర్వాత స్వీటు అది ఇది ఉంటుంది కదా మళ్ళీ దాని మీద పడతారు మీద పడేసి ఈయన ప్లేట్లో ఉండేదే ఒకే ఒక్క పీసు ఒకే ఒక కొంచెము నానో లేకుంటే బటర్ నానో కొంచెం మిగిలింది అనుకో బాబు ఇది పార్సల్ చేయవో వాడు పై నుంచి కింద వరకు చూస్తాడు అరే ఇందులో ఉన్నది ఒకే ఒక్క ముక్క ఒకే ఒక్క చపాతి ముక్క ఇది దీనిట్లా ప్యాక్ చేయాలిరా అలాగే కొందరు సగానికంటే తక్కువగా కొంచమే ఉంటాయి వాటర్ బాటిల్లో వాటర్ ఉంటాయి బేబీ ఏమైనా మర్చిపోయావా అంటే ఆ వాటర్ బాటిల్ తీసుకొని రావచ్చు బేబీ నువ్వేమైనా మర్చిపోయావా అని కానీ యా ఎందుకు మర్చిపోలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సోంపును ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో మళ్ళీ అక్కడే ఉన్నటువంటి కొన్ని టిష్యూ పేపర్లో అందులో సోంపు పెట్టేసుకొని ఆ సోంపును మంచిగా ఒక రకంగా ప్యాక్ అంటే జనరల్గా మన ఇంట్లో రకరకాల ప్యాకింగ్ చేస్తాము దీన్ని మాత్రం గుండ్రగా చుట్టేసి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తా ఇటువంటి లక్షణాలు మీకు ఎక్కడైనా కనిపించాయి అనుకోండి ఏమండి మీరు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కదా అని చెప్పేసి ఓకే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అమెరికాలోని చెస్టర్ ప్రాంతంలో గల ఇటాలియన్ రెస్టారెంట్కు ఓ రెగ్యులర్ కస్టమర్ తన స్నేహితులతో కలిసి వచ్చేవాడండి ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాక హోటల్ యాజమాన్యం రెండు వందల ఐదు రూపాయల రెండు వందల ఐదు డాలర్స్ అయిందని చెప్పేసి బిల్ ఇచ్చిందనమాట అయితే రెండు వందల ఐదు డాలర్స్ అంటే అతడు ఆ డబ్బుతో పాటు ఐదు వేల డాలర్లు అదనంగా ఇచ్చాడనమాట అసలు అర్థం కాలే అంటే భారత కరెన్సీలో ఆల్మోస్ట్ ఐదు వేల డాలర్లు అంటే ఇట్ కమ్స్ టు అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఓకే అంటే మూడు లక్షల అరవై వేలు అనుకోండి ఇతను తిన్నదే రెండు వందల ఐదు డాలర్ల ఫుడ్డు దానికి అతను భారత కరెన్సీ అంటే ఐదు వేల డాలర్లు అదనంగా ఇచ్చాడనమాట ఈ చూసినటువంటి వెయిట్రస్ జియానా ఆనందానికి అవధుల్లేవన్నమాట ఈ డబ్బును ఏదైనా మంచి విషయానికి ఉపయోగించాలని చెప్పేసి ఆమె చెప్పిందనమాట ఆ వెయిటరస్ ఉంటారు కదా అంటే వెయిటర్ అంటే అబ్బాయి వెయిట్రస్ అంటే అమ్మాయి అనే విషయం ఈరోజే అర్థమైంది ఎవరైతే వెయిట్ చేయించి రసాన్ని ఇస్తారో వెళ్ళే వెయిటరస్ అన్నమాట రెండు వందల డాలర్ల బిల్లుకి ఐదు వేల డాలర్లు ఇచ్చాడంటే వెయిట్రస్ జియానా ఎంత అదృష్టవంతురాలు ఎంత అదృష్టవంతురాలా లేకుంటే చాలా అందంగా ఉంది అమ్మాయి డెఫినెట్గా అందం ముఖ్యం కాదు అక్కడ కడుపు నింపడం ఒక మంచి బ్యూటిఫుల్ బాడీ లాంగ్వేజ్ మంచి స్మైల్ వీటన్నిటితో రిసీవ్ చేసుకొని అలా కూర్చుని పెట్టేసి చాలా కంఫర్ట్గా ఉంచేసి ఫస్ట్ రిలాక్స్గా ఉంచేసి సార్ వాట్ వుడ్ లైక్ టు హ్యావ్ ఓకే ఏం కావాలి మీకు స్పైసీ కావాలా లేకుంటే నాన్ స్పైసీ కావాలా లేకుంటే మీ ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కడప నిండా భోజనం పెట్టేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న స్మైల్ అంతే డెఫినెట్గా ఐదు వేల డాలర్లు అక్షరాల మీ సొంతం అయిపోతాయి కొందరు కొందరు హోటల్ పోతే వీళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు నాకు టిప్పిస్తున్నారు అనికంటే చూస్తారు కొందరు కొందరు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల ఇరవై రూపాయలు అయిందనుకోండి బిల్లు వాడు ఐదు వందలు అంటే మనము ఆరు వందల రూపాయలు ఇచ్చామనుకోండి కాటే ఏ బాబు ఆ పైన ఎనభై రూపాయలు మర్చిపోయినా వీటి ఇచ్చాయి సారీ సార్ సారీ సార్ ఇప్పుడే మర్చిపోయాను అని చెప్పేసి ఎనభై రూపాయలు దేగనే నువ్వు మర్చిపోతావురా నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇత్తలే కొందరు కొందరు భార్య భర్తలు ఉన్నారనుకో ఏమే టిప్పేమో నీ అలా టిప్పేందుకు టిప్ లేదు ఏం లేదు ఓ పది రూపాయలు ఇవాడకట్ట చెప్పేసి చెప్పేసి మరి పది రూపాయలు ఇస్తే బాగుండదనే ఇవ్వడేమనుకోడు వాడి నీకు తెలుసా నీ బామర్తా పది రూపాయలు ఇచ్చాయి సరే చాలా మంది ఫ్రెండ్సే ఏం చేస్తుంటారు బిల్లు అందరు కట్టేసిన తర్వాత అరే బావా నువ్వు నువ్వు టిపీరా అని చెప్పేసి కొందరు కొందరు ఏం చేస్తారంటే ఆ బాక్స్లో ఆ బాక్స్లో కానీ ఆ బౌల్లో ఉన్నటువంటి ఆ చిల్లర కూడా తీసుకుపోయే బాబుతో చాలామంది అరే వీడు కడుపు నిండా అన్నం తినిపోయి ఆ బౌల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చిల్లర వేస్తూ ఉంటారు వీడు ఎవడో నా చిల్లర కూడా తీసుకొని వేడు అని వాడు కానీ కొందరు మాత్రం చాలా ప్రేమగా యాభై రూపాయలు టిప్పిస్తూ ఉంటారు వంద రూపాయలు టిప్పిస్తూ ఉంటారు అంటే వాళ్ళ నడవడిక వాళ్ళ విధానం వాళ్ళు వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం ఇదంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట చాలామందికి కొందరు టిప్పిస్తారు కొందరు టిప్పివరు టిప్పించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు టిప్పివని వాళ్ళందరూ కూడా డబ్బులు లేని వాళ్ళు కాదు బట్ నిజంగా ఒక వ్యక్తిని చూస్తే టిప్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు తెలియాలన్నమాట నేను ఇట్లనే ఒక హోటల్కి వెళ్ళాను నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన తర్వాత బాగా తిన్నాము తిన్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు అరే మహేష్ నువ్వు నిజంగా ఎక్కడైనా కూడా భలే టిప్పిస్తావురా ఈ అబ్బాయికి ఎవరైనా టిప్పియరా అంటే అరే డెఫినెట్గా రా బాబు ఇటు అని చెప్పేసి అన్నాను నువ్వు కొంచెము క్రాఫ్ట్ చిన్నగా వేసి గడ్డ మంచిగా పెంచుకో చాలా బాగుంటుందని చెప్పాను అదేంట్రా క్రాఫ్ట్ చిన్నగా వేసి గడ్డం పెద్దగా పెంచుకో అని చెప్పేసి అరే నేను ఇచ్చింది టిప్ రా అని చెప్పేసి సో అలా కూడా జరుగుతుందన్నమాట బట్ ఏది ఏమైనా కూడా చక్కగా ఆల్మోస్ట్ మూడు లక్షల అంటే అరవై ఏడు వేలు మొత్తానికి అయితే జియానా టిప్ అందుకుందన్నమాట దట్స్ రియలీ వండర్ఫుల్ అలాగే ఇక రికార్డు సృష్టిస్తున్నటువంటి ఒబామా ఒబామా బుక్ అమెరికా మాది అక్షుడు భారక్ ఒబామా స్వీయ అనుభవాలతో కూడినటువంటి ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకాన్ని రికార్డ్ స్థాయిలో అమ్మడవుతుంది అమెరికాలో విడుదలైనటువంటి నెల రోజుల్లోనే ఏకంగా ముప్పై మూడు లక్షల కాపీలు అమ్ముడుపోయాయి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో ఏ దేశస్తుల పుస్తకం కూడా ఈ స్థాయిలో అమ్ముడుపోలేదు గతంలో ఒబామా రచించినటువంటి డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ ద అడాసిటీ ఆఫ్ మై హౌ హోప్ ద అడాసిటీ ఆఫ్ మై హోప్ అనే పుస్తకాలు సైతం ఇదే స్థాయిలో ఇదే స్థాయిలో అమ్ముడు అని చెప్పేసి అన్నారు ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్పేసి అన్నాడు కదా మరి ఆయన ఎవరికి ఇస్తా అని ల్యాండ్ ప్రామిస్ చేసిండే ఏందో నాకు అర్థం మీరు లైఫ్లో ఎవరికి ప్రామిస్ చేసినా ఏమైనా అయ్యారు కానీ ల్యాండ్ ఇస్తా అని మాత్రం మీరు ప్రామిస్ చేయండి ఓకే అరే మావా నీకేమో అయింది నువ్వు ఆల్రెడీ ఒక పాన్ తిన్నావురా ఇంకొక పాన్ తిని నీకు సెట్ అయిపోద్ది అని అనుకుంటున్నారు కదా బేబీ పాన్ రెడీ అయిందా అన్నది జపాన్ కాదు ఏమాట కామంటే బేబీ చేతిలో చక్కగా మునివేళ్ళతోటి అలా మనకు ఆ పాను చుట్టేసి అలా తీసుకొచ్చి ప్రేమగా ఏమండి మీరు పాను తింటారో నేను నోట్లో పెట్టినా అనగానే ఏ నేను తింటే బాగుండదు నువ్వే పెట్టేసి అని చెప్పేసి మనం చెప్పినాం అనుకో ఆ అనగానే నోట్లో పానొచ్చేసేది ఎంత బాగుంటుందండి పాను నిజంగా ఈ పాను ఇలా తినుకుంటూ 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 రేపటి తెల్లారుంజోయి మామ అనే కార్యక్రమం వరకు నములుతూనే ఉంటాను ఎందుకంటే బేబీ చేసింది కదా స్టెటీ